హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. ఇకపై జూనియర్ ఎన్టీఆర్ను యంగ్ టైగర్ అని పిలవద్దు, ఎందుకంటే ఆయన తన ట్యాగ్ను మార్చుకున్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవరా, ఇక ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో రానుంది. ఈ సినిమాతో ఆయన ట్యాగ్ మారిపోయింది. ఇటీవల రిలీజ్ అయిన గ్లిమ్స్ చూస్తే అందులో ఆయన ట్యాగ్ యంగ్ టైగర్ కాకుండా పవర్ఫుల్ ట్యాగ్ను పెట్టారు. ఇంతకు ఆ ట్యాగ్ ఏంటి, ఎందుకు మార్చారనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీలో ఎంతమంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవరా రివర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బ్యానర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి సినిమాతో వస్తాడో అని ఫ్యాన్స్ అంతా ఆతృతిగా చూశారు. ఎన్టీఆర్ క్వార్టర్స్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. దేవర్ అనే పవర్ఫుల్ టైటిల్ అండ్ సబ్జెక్ట్తో వస్తున్నారు. ప్రస్తుతం దేవరా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దేవరా సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత క్వార్టర్ శివ దేవరా సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కాస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక తాజాగా దేవరా మూవీ గ్లిమ్స్ విడుదలైన సంగతి తెలిసింది. ఇక ఈ గ్లిమ్స్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసేసింది. హై వోల్టేజ్ యాక్షన్ అంటున్నారు. దేవరా సినిమా తెరకెక్కింది. దేవరా మూవీలో తారక ఒక పవర్ఫుల్ పాత్రలు కనిపిస్తున్నారని గ్లిమ్స్ చూశాక అర్థమైపోయింది. ఇక తాజాగా విడుదల చేసిన గ్లిమ్స్తో తారక్ ఫ్యాన్స్ మరింత ఖుషి అవుతున్నారు. ఈ వీడియోలో తారక్ చెప్పిన డైలాగ్ లుక్ ఆకట్టుకోగా ఐదు భాషలు గ్లిమ్స్ నెట్టింట వైరల్గా మారింది. ఇక ఈ సినిమాను అంటూ సంగీతం అందిస్తుండగా గ్లిమ్స్లో అంటూది ఇంగ్లీష్ పాటను మొదలు కావడం ఆసక్తిని కలిగించింది. ఇక తెలుగు ఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో తన ట్యాగ్ను మార్చుకున్నారు. దేవరా సినిమా టైటిల్లో ఎన్టీఆర్ ట్యాగ్ మారిందని నెటిజన్ గుర్తించారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అనే ట్యాగ్ను ఎన్టీఆర్ తన సినిమాకు వాడుకున్నారు. ఇకపై ఎన్టీఆర్ యంగ్ టైగర్ కాకుండా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని పిలవాలన్నమాట. ఈ పవర్ఫుల్ ట్యాగ్ అభిమానులకు బాగా నచ్చేసింది. ఇటీవల పుష్ప సినిమాతో అల్లర్జున్ ఐకల్ స్టార్గా మారితే ఇప్పుడు దేవరా సినిమాతో ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్గా మారారు. ఇక దేవరా సినిమాతో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. అలాగే సైపాలి ఖాన్ ఎన్టీఆర్ని ఎదుర్కొనే పవర్ఫుల్ విలన్గా నటిస్తున్నారు. ఇక సినిమాకు అంటూ మ్యూజిక్ అందిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది బెట్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.